హాయ్, వెల్కమ్ టు ఎథిక్ టీవీస్. ప్రముఖ టిక్ టాక్ స్టార్ అయిన సాయి దివ్య గారు మన ముందున్నారు. సాయి, హాయ్ అండి. నమస్తే. మీకు లవ్ అండ్ సెక్స్ పైన మీ ఒపీనియన్ ఏమిటి? లవ్ అండ్ సెక్స్, సెక్స్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ లైఫ్, లవ్ ఈజ్ ఆల్సో వన్ పార్ట్ ఆఫ్ లైఫ్, దట్స్ ఇట్. అలాంటి పార్ట్ అనేది మీ లైఫ్లో ఏమైనా జరిగిందా? లవ్ అనేది లేదు, లవ్ అనేది ఉంది మా పేరెంట్స్ తోని, మా ఫ్రెండ్స్ తోని, లేకపోతే ఇలా సొసైటీలో కాకుండా నార్మల్ ఇండివిజువల్ పర్సన్ మీద కాకుండా నా ఫ్యామిలీ మెంబర్స్ మీద ఉంది, నా ఫ్రెండ్స్ మీద ఉంది. ఇదంతా లవ్వే. లవ్ అనేది లేదు అని చెప్పేస్తే ఓన్లీ వన్ వర్డ్ తో అయిపోతుంది. అంటే అమ్మ మీద కూడా లేనట్టే కదా. సో లవ్ అనేది ఉంది, అది ఎంతవరకు ఒక వ్యక్తి మీద అయితే లేదు, జస్ట్ వర్క్ ఉంది. ఇంకా నెక్స్ట్ పాయింట్ అంటారా, అది మ్యారేజ్ అయినలో చూద్దాం. అంటే మీరు రెండింటికి ఎగనిష్ట? ఏంటి, లవ్ కి సెక్స్ కి ఎగనిష్ట మీరు? అవునండి, ఇప్పుడు లవ్ కి సెక్స్ కి ఎగనిష్ట అంటే నేను సెక్స్ కి ఎగనిష్ట కాదా అన్నది నాకు తెలుస్తుంది. అండ్ లవ్ కి అయితే ఎగనిష్ట కాదు, లవ్ అనేది అయిపోయింది. అంటే మా అమ్మ నాన్ననే ప్రేమిస్తా అన్నారు కదా. అమ్మ నాన్నని ప్రేమిస్తాం, అమ్మ నాన్న మీరు ప్రేమించరా? మీ అమ్మ నాన్నని అందరూ ప్రేమిస్తారు. కానీ అందరూ ప్రేమించినప్పుడు నేను కూడా మా అమ్మ నాన్నని ప్రేమించను. అంటే అబ్బాయిలు కూడా కొంతమంది ప్రేమిస్తారు. కొంతమంది ప్రేమిస్తారు, నేను ప్రేమిస్తున్నానని చెప్పలేదు కదా. చెప్ప అంటే ఇప్పుడు మీ దాంట్లో ఓన్లీ నేను పేరెంట్స్ అన్నారు కదా. ప్రేమిస్తున్నాను అని చెప్తే ప్రూఫ్ చూపించండి. అబ్బాయిని, నేను ఏ అబ్బాయిని ప్రేమించానో ఆ అబ్బాయిని తీసుకురండి. సో మీడియా ముందే పెళ్లి కూడా చేయండి, తీసుకురండి. అలాంటి వ్యక్తి ఉంటే కామెంట్లు అడుగుతున్నారు. కామెంట్లు అడిగిన దానికే నేను సమాధానం చెప్తున్నాను. నాకు ఎవరు లవర్ లేరా మొర్రో అంటే నీకు పెళ్లి అయిందంట కదా అంటున్నాను. నాకు పిల్లలు ఉన్నారు కానీ కూడా వేసుకోండి, ఐదు ఆరుగురు ఉన్నారంటే. అలాంటి ఏమైనా జరిగినప్పుడు ఒకలే వస్తే లవ్ ప్రపోజ్ యాక్సెప్టెడా? నో. ఎందుకు? నాకు నచ్చాలి కదా. అంటే నచ్చాలంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలంటే నన్ను అర్థం చేసుకోవాలి కదా. నాలాంటి సైకోదాన్ని అర్థం చేసుకోవాలంటే ఆడ కూడా సైకో అయి ఉండాలి కదా. అంటే మీరు సైకో అని మీరే ఒప్పుకున్నారా? అవును, నా ఇష్టం. నాకు వ్యతిరేకంగా వస్తే నేను సైకో లానే బిహేవ్ చేస్తాను. ఎందుకనా? అంటే సిచ్యువేషన్స్ బట్టే, అవతల వాళ్ళు అడిగే క్వశ్చన్స్ బట్టే. ఇప్పుడు ఒక యాంకర్ గా కూర్చున్న ప్రతి ఒక్కరు ఏంటంటే తన ఇజ్జత్ తీయాలి లేకపోతే మనం ఇజ్జత్ తీసుకోవాలి, రెండు చేస్తే డబ్బులు వస్తాయి. ఇదే కదా ప్రతి యాంకర్ ఆలోచించే. నేను కూడా యాంకర్ గా చెప్తున్నా, నేను కూడా యాంకర్ గా ఇప్పుడు చిన్న చిన్నవి చేస్తున్నా కాబట్టి, పెద్ద పెద్ద యాంకర్స్ కదా చిన్న చిన్నవి చేస్తున్నా కాబట్టి నేను కూడా అంటున్నా. యాజ్ ఏ నాకు యాంకరింగ్ ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు నాకు ఏం చెప్పారంటే, నా ఫ్రెండ్స్ లో యాంకర్స్ ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే, ఒకటి ఇజ్జత్ తీయాలి లేకపోతే నువ్వు ఇజ్జత్ తీసుకోవాలి, డబ్బులు వస్తాయి అంతే. అంటే సైడ్ గా వెళ్ళిపోయామంటే ఎక్కడ పని చేయమని చెప్పు. అంటే అలానే మీరు వచ్చారా యాంకరింగ్ కి? అంటే ఒకరు ఇజ్జత్ తీయాలి అనే ఉద్దేశం అంటే. కానీ ఇప్పుడు వాళ్ళు నాకు చెప్పింది నేను చెప్తున్నాను. నేను ఒక మీరు ఎలా అనుకుంటున్నారు అని చెప్పండి. యాంకర్ అంటే మీరేమనుకుంటున్నారని చెప్పండి, నేను చెప్తాను ఆన్సరింగ్. అదే మీరేమనుకుంటున్నారు చెప్పండి. అదే నేనేమనుకుంటున్నా అంటే, ఒక యాంకర్ అంటే ఎదుటివాడి భావాలను అర్థం చేసుకోవాలి ఫస్ట్. వాడు జీవితంలో ఒక స్టేటస్ లో ఉన్నాడు, ఇంకా ఏం స్టేటస్ కి వెళ్దామని అనుకుంటున్నాడో తెలుసుకోవాలి. వాడి గతం తెలుసుకోవాలి, వాడు ఎలాంటి స్టేజ్ నుంచి వచ్చాడని తెలుసుకోవాలి, ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నాడని తెలుసుకోవాలి. అది మీ గురించి మాకు తెలియదు కదా, చెప్పండి. అందుకనే గతం చెప్పండి. అందుకని ఏముంది, ఏం లేదు కదా. అంటే ముందర లేదు వెనకాల ఏం లేదా? అవును, నా పేరెంట్స్ ఉన్నారు, నా స్టడీస్ ఉన్నాయి. ఇప్పుడు నేనంటూ ఒక టిక్ టాక్ స్టార్ అని ఒక బిరుదు ఇచ్చారు, స్టాండమ్ ఇచ్చారు. ఇంకేంటి ఇప్పుడు? అంటే వాళ్ళు ఇచ్చారు బిరుదు, మీరేమనుకుంటున్నారు? స్టార్ అని అనుకుంటున్నారు? నాకు నెత్తు అంటే స్టార్ అనుకుంటే రెండు కొమ్ములు ఉన్నాయని అడుగుతారు. నేనే స్టార్ అనుకోలేదు, ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ కి స్టారే కదా, నేను కూడా నా లైఫ్ కి స్టార్. అంటే స్టార్ కాదు, మామూలుగా చేశారు అంటారు టిక్ టాక్. మామూలుగానే చేశాను. కానీ ఇంత ఫాలోవర్స్ ఎలా వచ్చారు మీకు? మరి నేను చెప్పే మాటలకి ఎట్రాక్ట్ అవ్వచ్చు, లేకపోతే నేను చేసే వీడియోస్ కి ఎట్రాక్ట్ అవ్వచ్చు. నేను చేసే వీడియోస్ వాళ్ళకి నచ్చదు, ఫాలోవర్స్ రావడంలో తప్పేం లేదు కదా. మీకు ఏమైనా తప్పనిపిస్తుందా? నాకు తప్పు అనిపిస్తే మీరు ఆపేస్తారా? ఆపేరు కదా. నాకు తప్ప అనిపిస్తే ఫాలోవర్స్ ఆపేరు లేదు, ఫస్ట్ ఫాలో అవడం. అవును, ఫాలో అవడం ఆపేరు కదా. మీరు నన్ను అడుగుతున్నారు కదా. ఇంతమంది ఫాలోవర్స్ వచ్చారు కదా అంటే నాకేం తెలుసు. నేను ఆ వీడియోస్ నచ్చి ఉండొచ్చు కొంతమందికి, కొంతమంది కనెక్ట్ అయి ఉండొచ్చు, నాకు కూడా తెలియదు కదా సమాధానం. మీరు ఎలా అయితే సమాధానం చెప్పలేకపోతున్నా, నేను కూడా అంతే. అదే అంటే చెప్పలేదని చేస్తున్నారు వీడియోస్. వీడియోస్ నేను చేస్తున్నాను, నా ఇష్టం అండి. నాకు వీడియోస్ చేయొద్దని ఎవరు అంటే చెప్పలేదు. అంటే మీరే అన్నారు కదా స్టార్ అని అన్నారు కదా. నా ఇష్టం, నేను వీడియోస్ చేసుకోవద్దా? చేసుకోమని మేమేమనట్లేదు కదా. నేనేమంటున్నాను, వాళ్ళు బిరుదు అని అనట్లేదు. నేను మీ ఒపీనియన్, మీరు స్టారా అంటున్నా. నేను స్టార్ కాదు, నాకు రెండు కొమ్ములు లేవు బాబు. వ్యతిరేకంగా నన్ను పిలిచారు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళే మమ్మల్ని స్టార్ చేశారు. యాక్చువల్లీ చెప్పాలంటే యాజ్ అంటే ఒక యాంకర్ గా ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఒక నన్ను పిలిచి ఇప్పుడు మీరు టిక్ టాక్ లో ఇన్ని వ్యూస్ వీడియోస్ ఇంతమంది మిమ్మల్ని లైక్ చేస్తున్నారు కదా అని మీకు ఒక భావన వచ్చింది. ఈ అమ్మాయి కొంతమంది అయినా డినోట్ చేయగలరు, 10 మంది చుట్టాల్లోనే ఫ్రెండ్స్ లోనే కాకుండా ఈ అమ్మాయి 10 మంది బయటికి వెళ్తే 10 మంది ఈ అమ్మాయిని గుర్తుపడుతున్నారు అని అన్న వాళ్ళే కదా సెలబ్రిటీ అంటారు. అవును, అంటే ఆ సెలబ్రిటీ కావడానికే మీరు చేశారా? చేయలేదండి, చేయలేదు కదా. వస్తుందని ఎవరు
ఆశించాడు కదా ఇప్పుడు సిల్స్మిత కానీ సనీ లియోన్ కానీ లేకపోతే ఒక పెద్ద హీరోయిన్స్ కానీ వీళ్ళందరికి స్టాండ్ అమ్మోసాన్ వాళ్ళకు ఉంటే వాళ్ళకి ఇదే వస్తుంది కదా వేరేది అంటే మీరు వాళ్ళతో పోల్చుకుంటున్నారా వాళ్ళతో నేను ఎందుకు పోల్చుకుంటా ఇప్పుడు హీరోయిన్ కుండే స్టాండ్ అంటే వాళ్ళకు ఉంటుంది వేరే వాళ్ళకు ఉండే స్టాండ్ అంటే వాళ్ళకు ఉంది ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి కంపారిజన్ వీళ్ళు ఐటమ్ గర్ల్స్ అంటారు వీళ్ళన్నీ హీరోయిన్స్ అంటారు మరి వాళ్ళకి మిమ్మల్ని టిక్ టాక్ స్టార్ అంటారు నేను టిక్ టాక్ స్టార్ అని ఎవరో అన్నారు నేను మీరైతే పెట్టుకోలేదు నేనైతే పెట్టుకోలేదు నేను పెట్టుకున్నాను మీకు అనిపిస్తే చెప్పండి నేను చెప్తే మీరు తీసేరు కదా అదే నేను చెప్ప అదే మీకు అనిపిస్తేనే కదా అడిగాను అదే నేను అడి అంటే అనిపించేయను కాదు అందరి ఇంటర్వ్యూలో చూశాను స్టార్ స్టార్ అంటున్నారు కదా అందరి ఇంటర్వ్యూలో చూసి స్టార్ స్టార్ అంటే మీరు కూడా నన్ను స్టార్ అని కానీ స్టార్ అని నేను అడిగాను అదే అంటున్నా అందరిని ఫాలో అవ్వేది అప్పుడు మీరు కూడా అందరి ఇంటర్వ్యూ చూసి ఫాలో అవుతున్నారు అందుకనే అందరి ఇంటర్వ్యూ చూసి నన్ను పిలిచారు అంటే మీకంటూ మీరు ఒక ఉద్దేశంతో పిలవలేదు అలాంటప్పుడు మీరు ఆ క్వశ్చన్ అడగక్కర్లేదు అందరూ అనుకునేది నువ్వు అనుకోవాలి అదే అందరూ అనుకునేది అనుకో బాబు అయిపోయింది కదా అక్కడతో